జగిత్యాల జిల్లా మల్లాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మల్యాల మండల ఎంఆర్ఓ లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, ఎంపీపీ విమలా సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీను, సింగిల్ విండో చైర్మన్ రామలింగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మధుసూదన్ రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఆగంధం రవళీవంశీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఒళ్లాల మల్లేశం గౌడ్, కోటేశ్వరరావు, రాజేశ్వర్ రెడ్డి, కుంక నర్సయ్య మరియు మండల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. ఎవరికో ఒక ఐటీ తీసి పెళ్లి చేసేస్తే అయిపోతుంది. అదే ఇల్లు కుదరబెట్టి లేదంటే భూమి కుదరబెట్టి పెళ్లి చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు 2000 పట్టాలు కంటే ముందు కొంచెం కంప్లీట్ చేయాలి. మీరు అందరూ డీటెయిల్ కనిపిస్తున్నారు, మీరు కలిసిన నువ్వు మా సీనా తమ్మ, నువ్వు ఇంకో సీనా మరో సీనా కరీంనగర్ పట్టణంలోని 19వ డివిజన్లో పల్లె ప్రగతి కార్యక్రమానికి కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ శ్రీకారం చుట్టారు. పాలన సంస్కరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈ రోజు ఇందిరమ్మ కాలనీ, బుడిగ జంగల కాలనీలో ఇంటింటికి తిరిగి పాదయాత్ర చేస్తూ కాలనీ వాసుల వివిధ రకాల సమస్యల గురించి కార్పొరేటర్ రాజశేఖర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ పట్టణ రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేము ప్రతి ఇంటికి కాలనీకి తిరిగి వారి సమస్యల గురించి తెలుసుకున్నామన్నారు. ఈ సమస్యలు పరిష్కరించి అహర్నిశలు కృషి చేస్తానని, సమస్యలు లేకుండా కాలనీలను తీర్చిదిద్దుతానని చెప్పారు. పట్టణ ప్రగతి ఇంత విజయవంతం కావడానికి యువత భాగస్వామ్యం కీలకమన్నారు. కాలనీలో కొందరు రోడ్ ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది. మళ్ళా మన ఇందిరమ్మ కాలనీ మెయిన్ రోడ్ హాస్పిటల్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఆ రోడ్డుకు ఇరువైపులా హరితహారం చెట్లు పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్ నుంచి రింక్ రోడ్డు మన టీఆర్కే నగర్కు ఉన్నటువంటి పెద్ద రోడ్డుకు హరితహారం చెట్లు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు 24, 25, 26 ఈ 3 రోజులు గుర్తించి నిన్నటి నుంచి సింహాద్రి కాలను కచ్చకాల్లో తీయడం కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దీనికి గాను మన స్పెషల్ ఆఫీసర్ గారు, డిఆర్డీఏ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు గారు మరియు మున్సిపల్ నోడల్ ఆఫీసర్ గారు, మున్సిపల్ ఏ గారు వానిమేడం గారు మాకు పూర్తి సహకారం చేస్తూ మాకు ఏవైతే పనులు చేయాలో వాటికి చేపించే విధంగా చర్యలు తీసుకుంటూ ఎంబడింటికి పనులు చేయిస్తాను. ఇవాళ సింహాద్రి కాలంలో మన మురికి నీరు పోవడానికి కచ్చకాలు తీయడం జరిగింది. మరియు గుట్ట ప్రాంతం నుంచి ఇలా నీళ్లు వచ్చి వరద తువ్వలు కొట్టుకుపోకుండా ఉండే అటువంటి కార్యక్రమం ఏదైతే ఫైండ్అవుట్ చేసినామో ఆ కార్యక్రమాన్ని నీరు రాకుండా వేయడానికి అటు కూడా కచ్చకాలు తీస్తున్నాము. ఈ రోజున చేయడం జరిగింది. రేపు ఇందిరమ్మ కాలంలో ఉన్నటువంటి మురికి కాలంలో మొత్తం అలా షిప్ అదంతా ఎత్తివేసి ఆడ నుంచి వెళ్ళి హాస్పిటల్ రోడ్ అటు ఇటు బ్లేడ్ వేసి హరితహారం చెట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. వరంగల్ రూరల్ జిల్లా సాయంపేట మండలంలోని పిఎస్సిఎస్ చైర్మన్గా కుసుమ శరత్, వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి, అలాగే డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలియజేశారు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా శాంపేట ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, వివిధ ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ రోజు సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ సంఘాల యొక్క మరి బాధ్యత గురించి ఇంతకుముందే మిత్రులు పెద్దలందరూ కూడా చెప్పారు. ఈ సంఘం మరి తలివాగు ప్రాజెక్టు మనకు ఉన్నది. ఇక్కడ మన ప్రాంతంలో మంచి పంటలు పండేటువంటి ప్రాంతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నీళ్లు కూడా వస్తున్నాయి.
భూగర్భ జలాలు మెండుగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో రైతులు కష్టపడి మంచి పంటలు పండించేటువంటి రైతాంగం ఇక్కడ ఉన్నది. రైతులకు ఏం కావాలి? సరి అయిన సమయంలో ఎరువులు కావాలి, సరి అయిన సమయంలో విత్తనాలు కావాలి. వ్యవసాయ శాఖతో అప్రమత్తంగా ఉండి ఎప్పుడైనా క్రిములు కీటకాలు వచ్చినప్పుడు ఏమి చర్యలు తీసుకోవాలో సమన్వయం చేయాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రాథమిక వ్యవసాయ పంప సంఘం మీద ఉన్నది. మరి మిత్రులు శరత్ గారు ఒక మంచి ఆలోచన కలుగుడని మరి ప్రాంత ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉండి రైతుల యొక్క కష్టం